మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేశాక ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరం ఎంత క్రిటికల్ గా ఉండేనో ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటా ఉన్నామో ఇంకా ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో ఏ రకంగా ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీని ఇటువంటి మహమ్మారిని ఎదుర్కొంటూ ప్రపంచ స్థాయిలోనే ప్రతి దేశం యొక్క రాష్ట్రపతి గాని ప్రధానమంత్రి గాని భారతదేశం వైపు చూసేటట్టు దిశానిర్దేశం కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వైపు చూడటం ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం. ఒక నాయకుని లక్షణాలు ఇటువంటి క్లిష్ట పరిస్థితిలోనే మనకు తెలుస్తా ఉంటాయి. ఇవాళ నిజంగా కూడా మోడీ గారి వైపు అమెరికా లాంటి దేశం యొక్క రాష్ట్రపతి కూడా మన హెల్ప్ అడిగి మందుల కోసం కానీ ఏ రకంగా హ్యాండిల్ చేస్తున్నారో వాటి విషయంలో కానీ మోడీ గారి ముందు చూపు ఆయన నాయకత్వం ఆయన ఒక పిలుపిస్తే ఇవాళ 130 కోట్ల భారతీయులు మొత్తం కోఆపరేట్ చేస్తున్నారంటే ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మోడీ గారి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ నిదర్శనం. దీనికి ఇంత యూనిటీ మనం 70 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడూ చూడలేదు. ఏ నాయకుడు కూడా ఒక పిలుపునిస్తే కొత్త దేశవ్యాప్తంగా అందరు కూడా దాన్ని పాటించి ఇవాళ ఈ కరోనా మహమ్మారిని పోరాడుకుంటూ ఇనీషియల్ స్టేజెస్ లో మనము వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ లార్జ్ కేసెస్ ఆబ్వియస్లీ. ఇవాళ ఈ 2 మంత్స్ లో మనము పీపీఈ కిట్లు రోజుకి 2 లక్షల పీపీఈ కిట్లు మనం ఇవాళ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నాము. అసలు పీపీఈ కిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ లేకుండా ఇండియా విత్ఇన్ 45 డేస్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయి మాస్కులు కానీ పీపీఈ కిట్లు కానీ వెంటిలేటర్స్ కానీ ఈ ఇనీషియల్ 2 మంత్స్ ఏ రకంగా అయితే మోడీ గారు హ్యాండిల్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నారు దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వెరీ వెల్ ప్లాన్డ్ హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్ అండ్ వీఆర్ ఆల్ లక్కీ టు హ్యావ్ అ లీడర్ అ పర్సన్ లైక్ హిమ్ ఇన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ స్పెషలీ డ్యూరింగ్ దిస్. ఏమన్నా ఫైనల్ గా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం మా ప్రభుత్వం చేసిన కార్యకలాపాలు అచీవ్మెంట్స్ గత సంవత్సరంలో ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మీ సహకారం కోరక తప్పదు. అందుకోసమే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి మీడియా మిత్రుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో కొన్ని అంశాలు ఫస్ట్ ఇయర్ ఆఫ్ మోడీ 2 గవర్నమెంట్ లో అచీవ్మెంట్స్ దీని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. జనధన్ ఖాతాలు గల మహిళలకు 20 కోట్లు ఒక్కొక్కరికి 1500 చొప్పున
30,000 crores वाला अकाउंट पर ट्रांसफर ले रहे थे मुझे अबाउट 20 crore जनधन अकाउंट होल्डर्स ऑल वुमेन वाले की भारी नोट चुपना मुफ्त वेला कोट लो ट्रांसफर ले रहे थे कि उज्ज्वला पदकम लबिदा किंदा लाभी पौधे ना सुमार 9 crore ला मांदी महिला लग उचित सिलेंडर लो मोड़ ने ला पाटो दिन कर्चु पदहारो वेला एनिमी दुमान दला कोट लो ప్రతి రేషన్ కార్డు పై 5 కిలోల బియ్యం లేదా గోధుమలు 1 కిలో పప్పు అదనంగా దీని ఖర్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా అన్నారు దీని ఖర్చు 24,000 క్రోర్స్ పేద వితంతువులు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ 1000 రూపాయస్ చొప్పున వీళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ 3000 క్రోర్స్ ఉపాధి హామీ కూలీని రూపాయలు 182 నుంచి 202 కు పెంచుకుంటూ దాని ఖర్చు 47,066 కోట్లు పట్టణాల్లో ఉన్న పేద ప్రజలకు ఆహారం ఆశ్రయం కోసం 11,002 క్రోర్స్ 11,002 కోట్లు తాము ఉంటున్న రాష్ట్రంలో రేషన్ కార్డు లేని వలసదారులకి ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల ధాన్యం కుటుంబానికి 1 కిలో కందిపప్పు 2 నెలలు రూపాయలు 3.5 వేల కోట్లతో ఇవ్వబడతా ఉంది ఈ రెండు స్కీమ్స్ లో తెలంగాణకి వచ్చింది కార్డ్లెస్ పూర్ మైగ్రెంట్స్ మన తెలంగాణకి వచ్చింది 599 కోట్లు వీళ్ళని చూసుకోమని కానీ మైగ్రెంట్స్ ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలసదారులను ఇక్కడ చూసుకున్న దాఖలాలు వాళ్ళ భోజనం పెట్టిన దాఖలాలు మన రాష్ట్రంలో లేవు ఈ డబ్బు ఎక్కడ పోయింది అని అందరూ అడగొచ్చు ఏప్రిల్ 1st వీక్లో ఈ డబ్బు వచ్చింది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఈ డబ్బు మొత్తం కేసీఆర్ గారు తన వాగ్దానం చేసిన 1500 రూపాయలు కార్డు హోల్డర్స్ కి ఏదైతే ఆయన ఇస్తా అన్నాడో దానికి ట్రాన్స్ఫర్ చేసింది అటవీ యాజమాన్యం వన్యప్రాణులు రక్షణ సంబంధిత కార్యక్రమాల్లో ఉపాధి కల్పించడం కోసం రూపాయలు 6000 క్రోర్స్ స్ట్రీట్ వెండర్స్ కు ఒక్కొక్కరికి వర్కింగ్ క్యాపిటల్ గా 10,000 రూపీస్ దానికైన ఖర్చు 5,000 క్రోర్స్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద తొలి విడత చెల్లించింది 18,700 కోట్లు పంట బీమా పథకం కింద రైతులకు చెల్లించిన బీమా 6,400 కోట్లు మన రాష్ట్రంలో ఇది కూడా ఈ స్కీమ్ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయబడదు ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్ ఫ్రమ్ స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.5 క్రోర్స్ ప్రజలకి రైతులకు కొత్త కిసాన్ 2.5 క్రోర్స్ 2.5 కోట్ల రైతులకు కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు దాని ద్వారా ఇచ్చిన రుణాలు 2,00,000 కోట్లు మత్స్యరంగం అభివృద్ధి కోసం 20,000 కోట్లు పశువులు గేదెలు గొర్రెలు మేకలు పందులకి టీకాల కోసం 13,343 కోట్లు కనీస మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడానికి 74,300 క్రోర్స్ ఆరోగ్య కార్యకర్తలకు రూపాయలు 50 లక్షల బీమా సదుపాయం ఇప్పటికే 51 లక్షల పీపీఈ కిట్లు 87 లక్షల N95 మాస్కులు 11.808 కోట్ల హైడ్రోక్లోరోక్విన్ టాబ్లెట్ సరఫరా చేయడం జరిగింది 11.08 క్రోర్స్ మన జిల్లాలో మన్రేగా కింద బెనిఫిషరీస్ 45,000 ఉంటే ఈ సంవత్సరంలో 66,000కు పెరిగింది జగిత్యాల జిల్లా ఇవాళ ఈ సమావేశం తర్వాత లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా కలవడం జరుగుతా ఉంది జగిత్యాల జిల్లాలో డీటెయిల్స్ ముద్రాలో డీటెయిల్స్ ఇవన్నీ ఎంతవరకు డిస్బర్స్ అయ్యాయి ఏ స్కీమ్ కింద ఎంత అయినాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ నేను తీసుకోవడం జరుగుతుంది నిజామాబాద్ జిల్లాలో 39,015 లోన్స్ డిస్బర్స్ అయినాయి ముద్ర కింద అందులో 3 రకాలు ఉన్నాయి అన్ని కలిపి 39,015 with an amount of 630 crores
నిజామాబాద్ జిల్లాలో డిస్పర్స్ అవడం జరిగింది. ఇవన్నీ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉపాధి కల్పించడం. This has nothing to do with state government. అదే కాకుండా సుమారు 5000 మందికి పైగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్లేస్‌మెంట్స్ దొరికింది. So this is just Nizamabad, Jagatyal. నేను ఇవర డిటైల్స్ అన్ని తీసుకొని ఐ విల్ రిలీజ్ అ ప్రెస్ నోట్ వెరీ సూన్. సో మన తెలంగాణ ఏర్పడ్డాక 6 సంవత్సరాలలో 6.5 సంవత్సరాలు దాదాపు 6.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు 29000. కేవలం నిజామాబాద్ జిల్లాలో 39000 మందికి మనం రోజు డిస్పోజ్ చేసిన బిజినెస్ పెట్టుకుంటారు. అంటే యు కెన్ జస్ట్ ఇమాజిన్ ఏ రకంగా మోదీ గారి ప్రభుత్వం ఆయన స్కీమ్స్ పెనట్రేట్ అవుతా ఉన్నాయో ప్రజల మధ్యలో. ఇక 17th లోక్సభ మన దేశాన్ని రీడిఫైన్ చేస్తా ఉంది. ఇప్పటివరకు అయితే ఫస్ట్ ఇయర్ లో అచీవ్మెంట్స్ పార్లమెంట్ లో ఐ వుడ్ సే రీడిఫైనింగ్ ఇండియా. ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ అవ్వడం, 2017లో భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముస్లిం మహిళల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొత్త లా తీసుకురావాలని వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఈ ట్రిపుల్ తలాక్ బిల్ తేవడం జరిగింది. ఆనాడు రాజ్యసభలో మనకు మెజారిటీ లేని కారణంగా ఎన్డీఏకి అది పాస్ చేసుకోలేకపోయాము. ఈసారి మనము ఫస్ట్ సెషన్లోనే ట్రిపుల్ తలాక్ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. ఆర్టికల్ 370-35A ఇది ప్రతి భారతీయుడికి ఒక ఇరిటేషన్ లాగా ఉండే 70 సంవత్సరాల నుంచి. కొన్ని తరాలు దీనికి వ్యతిరేకంగా పోట్లాడి ప్రాణాలు కూడా పోయినాయి. వాళ్ళందరూ కళ నెరవేరింది అదేదో పెద్ద అది తీసేయడం అసాధ్యం. ఈ కేసీఆర్ లాంటి నాయకులు, ఓవైసీ లాంటి దేశ ద్రోహులు, కాంగ్రెస్ నాయకులు లాంటి మూర్ఖులు, అదేదో పెద్ద సమస్య దాన్ని తీయలేమన్నాడు. ఒక చాయిన ఇగ వంటిది తీసి పడేసి దానికోసం స్పెషలీ యువత నాలాంటి యువత మోదీ గారికి అభిమానులుగా నిలబడిపోతాం జీవితాంతం. ప్రతి హిందూ ప్రతి భారతీయుడి కళ అసలు హక్కు. ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం, భారతదేశం రామ జన్మభూమి. ఇక్కడ కూడా రామ మందిరం కట్టుకోవడానికి ఎన్ని దీపాలు పడాల్సి వచ్చిందో, ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందో, ఎంత కరసేవ చేయాల్సి వచ్చిందో, ఎన్ని రథయాత్రలు తీయాల్సి వచ్చిందో, ఇది మన కర్మ. ఈ కాంగ్రెస్ వాడు ఈ దేశానికి ఒక శాపంలా ఉండే కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల నుంచి. ఎప్పుడు ఏదో డడ్డు, ఏదో కేసులేసి దాన్ని పొడిగించడం, ఇటువంటి చిల్లర రాజకీయాలు, ఓడి బ్యాంక్ రాజకీయాలు, మస్కా పాలిష్ కొట్టుకుంటా అందుకని ఇలా కనుమరుగు అయిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగంలో ఏం రాసున్నా అలాగే సెక్యులర్ పదము డెమోక్రసీ కంటే పెద్ద గర్వపడుతుంది అవి కాంగ్రెస్ వాళ్ళకి, ఈ టీఆర్ఎస్ వాళ్ళకి. ఈ ఓవైసీకి అయితే హైదరాబాద్ బయట మొత్తం సెక్యులరిజం కావాలని హైదరాబాద్ లో సెక్యులరిజం అవుతుంది. మన పార్టీ పేరే మత పేరు దేశం మొత్తం సెక్యులరిజం కావాలి, హైదరాబాద్ మాత్రం వద్దు ఓవైసీకి. ఇటువంటి
థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసి ప్రతి హిందూని మనసును నొప్పించిన గరద కాంగ్రెస్ పార్టీ ఇవాల ఆ కలవరం నెరవేరింది. కోర్టు డైరెక్షన్ మేరకు ట్రస్టును ఫామ్ చేసి రామ మందిర నిర్మాణం మొదలైంది. ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్ పార్టీ. ఆ మూడు ముక్కలు చేసి కూడా ఆ పాపం చేసి కూడా హిందువులకు న్యాయం చేయలేకపోయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఇబ్బందులు పడుతున్న హిందువులకి, మత మార్పిడికి గురవుతున్న హిందువులకి, మత మార్పిడి కోసం మర్డర్లు, మానభంగాలకి గురవుతున్న హిందువులకి ఇవాళ మోడీ గారు శ్రీరామ రక్షలాగా వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని మీద కూడా ఈ జిల్లాల ముఖ్యమంత్రులు, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులు దాని మీద కూడా రాజకీయాలు చేయడం జరుగుతుంది. అడుగుపెట్టుకొని పరిమాణ ప్రోగ్రామ్స్, ర్యాలీలు ఎంత నానా తతనం చేసినో ఈ కరోనా రాకంటే ముందు మనందరికి తెలిసిన విషయమే. సిఏఏ ఇస్ అనదర్ మైల్ స్టోన్ ఇన్ మోడీ టు గవర్నమెంట్. ఇంకోటి వాటర్ ట్రిబ్యునల్స్ అసలు కొట్లాడుతూనే ఉంటుంది. రాష్ట్రం, రాష్ట్రాలు, ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో నడుస్తూనే ఉంటాయి. దశాబ్దాల కొద్దీ, జీవితాల కొద్దీ సాల్వ్ మాత్రం కావు. ఇటువంటి ఇంటర్ స్టేట్ నీళ్ల కోసం ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నిటికీ కూడా 3 సంవత్సరాల పరిమితిని ఏర్పాటు చేసి 3 ఇయర్స్ లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలన్నది ఈ యాక్ట్ తీసుకురావడం. ఇవి హైలైట్స్ ఆఫ్ మోడీ టు గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్. ఇది కాకుండా గత సంవత్సరంలో ప్రజాహిత చట్టాలు అనేక అమలయ్యాయి. ఉత్పాదకత విషయంలో మన పార్లమెంటు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టింది. ఫలితంగా వినియోగదారుల రక్షణ చట్టం, చిట్ ఫండ్ చట్టానికి సవరణ, మహిళలు, పిల్లలు మరియు దివ్యాంగులకు మరింత రక్షణ కల్పించే చట్టాలు పార్లమెంట్లో వేగంగా ఆమోదం పొందాయి. యాంటీ నేషనల్ యాక్టివిటీస్ మీద కూడా, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మీద కూడా యాక్ట్ని బలోపేతం చేయడం జరిగింది. ఇటువంటి స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకుంటున్నారు కాబట్టి యూపీఏ 1, యూపీఏ 2 లో మనం 27 సీరియల్ బాంబ్లాస్ చూసినాం దేశంలో, అవుట్ సైడ్ కశ్మీర్, థ్రూఅవుట్ ద కంట్రీ 1100 భారతీయుల ప్రాణాలు పోయినాయి, అమాయకుల ప్రాణాలు ఈ సీరియల్ బాంబ్లాస్. ఇది కేవలం సీరియల్ బాంబ్లాస్ టెర్రరిస్ట్ అటాక్లు కావు. ఇవాళ గత 6 సంవత్సరాల నుంచి ఒక్క సీరియల్ బాంబ్లాస్ లేదు. ఇవాళ కశ్మీరు భారత అంతర్భాగం అయిపోయింది. కశ్మీరు లో టెర్రరిస్ట్ యాక్టివిటీ టోటల్ గా కంట్రోల్లోకి వచ్చింది, డిమినిష్ అవుతా ఉంది. అతి త్వరలో అక్కడ టెర్రరిజం అన్నది నామరూపాలు లేకుండా పోతుంది. పాకిస్తాన్ తోటి కానీ, చైనా తోటి కానీ ఏ రకంగా డీల్ చేసినారో ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ మూడో దేశం ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా సాల్వ్ చేసుకోగలిగినామో, ఒక పవర్ఫుల్ నేషన్ గా ప్రపంచానికి ఒక మెసేజ్ పంపించగలిగినామో, ఇది కేవలం మోడీ గారి నాయకత్వం వల్లే సాధ్యమైంది. వల్ల 3 మంత్స్ డిఫర్ చేయడం జరిగింది ఆ లోన్ రీపేమెంట్స్. ఇవాళ అగ్రికల్చర్ లో రైతులకి
మంచి గిట్టుబాటు ధర రావాలని మార్కెట్ ని పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది కార్పొరేట్ సెక్టర్ ని పొలం కాడికి తయారు చేసుకోవడానికి ఆహ్వానం పలుకుతుంది ఈ కొత్త ఆర్డినెన్స్ ఇటువంటి పాలసీ చేంజెస్ తోటి రైతుల పంటకి కూడా బెటర్ ప్రైస్ దక్కే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి మోడల్ ఫార్మింగ్ దిశగా భారతదేశం యొక్క రైతు ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి ఇటువంటివి అన్ని కూడా కొన్ని దశాబ్దాల ముందే అవాల్సిన అవసరం ఉండే ఇది మోడీ గారు కేవలం ఒక టర్మ్ 6 సంవత్సరాలు కాలంలో ఇటువంటి మేజర్ పాలసీ డిసిషన్స్ అన్ని రంగాలలో కూడా తీసుకురావడం ఇది కేవలం ఒక పేద స్థాయి నుంచి పేదరికం చూసిన వ్యక్తి తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వ్యక్తి రోజుకి 16 నుంచి 18 గంటలు పని చేసే వ్యక్తి నో అదర్ ఇంట్రెస్ట్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్ అటువంటి యాటిట్యూడ్ క్యారీ చేసే వ్యక్తి ఆయనతోటి రెండు నెలలు కేవలం రెండు నెలలలో ఫస్ట్ ఏప్రిల్ నుంచి 30th మే 2020 ఏప్రిల్ అండ్ మే సారీ మార్చ్ అండ్ ఏప్రిల్ ఫస్ట్ మార్చ్ 30th ఏప్రిల్ మార్చ్ అండ్ ఏప్రిల్ కేవలం రెండు నెలలలో 63 లక్షల రైతు రుణాలు ఇచ్చి 86,600 కోట్లు ఇవ్వడం జరిగింది ఇన్ ఆల్ ఫ్రంట్స్ Right from agriculture, the way we are handling corona crisis, national security, international relations, అనేక రంగాలలో major policy changes, 70 సంవత్సరాల నుంచి pending పడుతున్న issues ఏమైతే ఉన్నాయో అటువంటివి constitutional amendments అయినా సరే కొత్త bills అయినా సరే అనేక రంగాల్లో కూడా అతి వేగంగా మోదీ గారి ప్రభుత్వం ఈ 1 ఇయర్ లో ముందుకు సాగింది దయచేసి మీడియా మిత్రులకి నేను చేతులు జోడించి కోరేది ప్రతి ఇంటికి ఇది వెళ్ళేటట్టు భారతీయ జనతా పార్టీకి కొంచెం సహకరించండి మోదీ గారి స్కీమ్స్ ప్రజలకు ఎంత అవేర్నెస్ వస్తే అంత బెనిఫిట్ వాళ్ళు పొందుతారు మీ అందరికి మరోసారి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తాం ఏదైతే ప్రధానమంత్రి ఒక లేఖను పంపించడం జరిగింది అది ఎన్టీటీకి 11వ తారీఖు నుంచి మేము ప్రారంభిస్తున్నాం దాన్ని ఈ రోజు ఎంపీ గారి చేతుల మీదుగా దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం ఇక్కడ అయిపోయిన ఫోటో రీలైపోతుంది